హాయ్ అండి, అందరికీ నమస్కారం. కల్పవృక్షం కథలో ఉన్నాము మూడో భాగంలో. ముందు భాగంలో ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా, సమస్యల కారణంగా తన స్నేహితురాలు ఇచ్చిన సలహా మేరకు తను పిల్లలకి ట్యూషన్స్ చెప్పడానికి ఒప్పుకుంటుంది ప్రభావతి. భర్తతో ముభావంగానే ఉంటూ వస్తుంది. శేఖరం ఆలోచిస్తాడు, ప్రభావతి ఎందుకు ఇలా మాట్లాడకుండా ఉంది, తన చెల్లెలు చెప్పిన కొండేలు వల్లనే ప్రభావతి ఇలా తటస్థంగా ఉందని ఆలోచిస్తాడు. తన చెల్లెల మీద కోపం వస్తుంది అతనికి. ఇలా సాగుతోంది కథ. తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సంసారంలో ఏమున్నా ఏమి లేకున్నా ఒక విధమైన సంతృప్తి నిండి ఉండేది. సకల వేళలా సంతోషం తాండవమాడుతూ ఉండేది ఇంట. కానీ కొంతకాలం నుంచి ఏదో అశాంతి, అసంతృప్తి ప్రేతాశ్చాయకుల మల్లే నటించి తిష్ట వేసుకుని కూర్చున్నాయి. భార్యాబిడ్డల ముఖాల్లో ఎల్లవేళలా వెళ్ళి విరిసే ఆనందోత్సాహాలు ఈనాడు వెదకి చూచినా కనిపించటం లేదు. ఏదో మందకొడిగా ఎప్పుడూ ఆలోచనలో ఉంటుంది ప్రభావతి. నవ్వటం మర్చిపోయి ఏనాడో అయినట్లుగా ప్రవర్తిస్తోంది. ఇక కుసుమ, సీత తండ్రి ఏం చేస్తే ఏం తిడతాడో అన్నట్లుగా బెదిరిపోతూ నిత్యం ఏదో పనిలో మునిగిపోయి గంభీరంగా ఉండే తల్లిని పలుకరించలేక ఒక మూల ఒదిగి ఒదిగి కూర్చుని ఉంటారు. చిల్లో బొల్లోమని కేరింతాలు కేరింతాలు కొట్టే పిల్లలు, కలకలలాడుతూ ఉండే ప్రభ ఎలా మారిపోయారు. ఇంటిని ఏదో గంభీరత ఆవరించుకున్నది. ఈ నీరసత స్తబ్దత భరించలేక వాటిని పారద్రోలే ఉపాయం కోసం గాలిస్తున్నాడు శేఖరం. అతడికి ఒకరోజు కొద్దిగా జ్వరం రావటం వలన ఇంట్లోనే ఉన్నాడు. ప్రభావతి చాలా ఇరకాటంలో పడింది. రోజు అతడు ఆఫీస్కు వెళ్ళిపోగానే తాను విమల ఇంటికి వెళ్తోంది పాఠాలు చెప్పడానికి. ఇవాళ ఎలాగా, ఏది దారి? తనిలా పాఠాలు చెప్తున్నట్టు చేస్తున్నట్టు ఇంతవరకు అతడికి తెలియదు. తీరా చెప్తే దానిపై అతడి అభిప్రాయము, విసిరే విసురులు ఎలా ఉంటాయో, విని తట్టుకునే ఓపిక ఓర్పు ఇంకా తనలో మిగిలి లేవు. అందుకే తర్కానికి తగువుకు ఆస్కారం ఇయ్యకుండా అసలు విషయమే అతడికి చెప్పకుండా గోప్యంగా ఉంచింది ఇన్నాళ్ళు. ఎంత ఆలోచించినా ఎటూ నిర్ణయం చేసుకోలేకపోయింది. ఆఖరుకు విమలకు కబురంపింది కుసుమ చేత. ఇవాళ రేపు రాలేను, ఆ పిల్లల్ని ఏదో సర్ది చెప్పి పంపివేయమని. అయితే శేఖరం జ్వరం మర్నాడు కూడా తగ్గలేదు, మరి కాస్త ఎక్కువైంది. దిగులు మీద దిగులు పట్టుకున్నది ప్రభావతిని. ఇటు అనారోగ్యంగా ఉన్న భర్త సేవ, అటు పాఠాలకు వెళ్ళలేకపోతే పిల్లలు బాధపడతారు. సరే రెండు మూడు రోజులే కదా అని తిరిగి తనకు తాను సర్ది చెప్పుకున్నది. శేఖరం వరుసగా రెండు రోజులు ఆఫీసుకు వెళ్ళలేదు. మరో నాలుగు రోజులకు కూడా సెలవు చీటీ పంపించాడు. అందువల్ల అతడి స్నేహితులు ముగ్గురు నలుగురు వచ్చి చూసిపోయారు. ప్రభావతి పళ్ళరసం ఇవ్వటానికి వచ్చింది అతని దగ్గరికి. ప్రభా, ఇంట్లో డబ్బేమీ లేదు కదూ, ఎవరినైనా అడగమంటావా అన్నాడు. ఎవరిని అడుగుతారు అంది ప్రభావతి. నా కొలీగ్స్ ఎవరెవరో వస్తున్నారుగా. వద్దులేండి, విమల దగ్గర తీసుకున్నాను అంది. ఆశ్చర్యంగా చూశాడతను. ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం మాటిమాటికి ఆవిడ మనకెలా సర్దగలుగుతోంది, వెనుక కూడా తీసుకున్నావు కదా 200 ఎంతో అన్నాడు. సమాధానం కోసం ఆలోచించవలసి వచ్చింది ప్రభావతికి. సంసారం బాధరబంది ఏం లేవుగా, వాళ్ళక్క కూడా ఏదో పనిచేస్తోంది అంది. ఓహో అన్నాడు. ఇవాళ బుధవారం కదూ అన్నాడు. తిరిగి వెళ్తున్న ప్రభావతి గుమ్మం దగ్గర ఆగింది. అవును, ఏం అడిగింది. లేదు, కణతలు రుద్దుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు. ఆ కళ్ళల్లో దిగులును ప్రభావతి స్పష్టంగా చూడగలిగింది. హఠాత్తుగా గుర్తొచ్చిందామెకు రామారావు మరలా వస్తానన్న రోజు లక్ష్మీవారం కదూ. ఒకదాని వెంట మరొకటిగా ఆలోచనలు తరుముకు వచ్చాయి. శేఖరం అస్వస్థత శారీరక సంబంధమైనది కాదేమో, ఈ అప్పు ఎలా తీర్చాలనే దిగులు వల్లనేమో మరి అనుకుంది. రేపు రామారావు వస్తాడు, ఏం చేస్తాడు శేఖరం, ఏం చేస్తాడు? ఇంకొంత వ్యవధి ఇమ్మని బ్రతిమాలుతాడు. అతడు నిష్ఠూరమాడిపోతాడు. ఇంకొన్నాళ్ళకి మళ్ళీ అడుగుతాడు, ఈ భాగవతం ఎన్నాళ్ళు, అలా జీతం వస్తుంది, ఇలా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎలా తీర్చగలమని లేని షోకులకు పోయి అప్పులు చేస్తారు. ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తులతో నిండి ఉన్నది గనుకనే దేశం ఇలా అప్పుల పాలైపోతోంది రకరకాలుగా వగచింది ప్రభావతి లోలోన. విమలను అడిగి చూస్తాను, సర్దగలదేమో, నెల నెలా నా సంపాదన అలాగే తన చేతిలో పెట్టేస్తాను, 4-5 నెలల్లో పూర్తిగా తీర్చివేయగలుగుతాను అనుకుంది.
ఈ ఆలోచన రావటంతో విమల ఇంటికి వెళ్ళడానికి చీర మార్చుకోవటానికి బీరువా తెరిచింది. ఇస్త్రీ చీర తీసుకుని మళ్లీ సందేహిస్తూ నిలబడింది. ఎంత స్నేహితురాలైతే మాత్రం మాటిమాటికి ఇలా అడిగితే ఏం బాగుంటుంది? ఎంతకు ఆలోచన తెగలేదు. అలా పరధ్యానంగా నిలబడి బీరువాలో వస్తువులన్నీ అటూ ఇటూ సర్దసాగింది. వెండి పళ్ళెం, చెంబు క్రింది అరలోంచి తీసి పై అరలోకి సర్దింది. తమ పెళ్లి సంబంధమైన తీపి గుర్తులు, తమకు మొత్తం ఇంటి మీద గల వెండి వస్తువులు అవే. తమ పెళ్లినాటి కాళ్ళు కడుగు పళ్ళెం అది. ఆ పెళ్లెరం చేతిలోనికి తీసుకుని అలా నిలబడిపోయిన ప్రభావతికి 10 ఏండ్ల నాటి పరిణయం వద్దకు పరుగులెత్తాయి యోచనలు. నవవధువుగా తాను మొట్టమొదట శేఖరాన్ని ఎలా చూడలేక చూడలేక దొంగచూపులు చూసిందో, తన స్నేహితుల పరిహాసాలు, అతడి కొంటె నవ్వు, తర్వాత అతడి అనురాగం, మంచితనం ఒక్కసారిగా ఆగిపోయింది ఆలోచన స్రవంతి. అతడి మంచితనం, అవును, ఎంతో మంచివాడని మురిసిపోయింది తాను. మల్లె వంటి మనసు, మధురమైన మమతతో కూడిన ప్రవర్తన, కానీ ఆ మంచితనం ఏమైందిప్పుడు? ఆనాటి మల్లెలాగానే వాడిపోయిందా? ఆ అనురాగాలు, నయగారాలు ఏమైనాయి? అంటే ఇప్పుడు మాత్రం శేఖరం మంచివాడు కాదా? తనను తానే ప్రశ్నించుకుంది, తనకు తానే సమాధానం చెప్పుకుంది. మంచివాడు కాదని ఎన్నటికీ అనలేను, కానీ ఆ మంచితనం మబ్బుల చాటున మరుగుపడిన చంద్రుని మాదిరిగా అయిపోయింది. ఆ మబ్బులను పారద్రోలి మాలిన్యాన్ని కడిగివేయడం ఎలా? ఏమిటోయ్, మరీ అంత పరధ్యానంలో పడి కొట్టుకుపోతున్నావు? విమల స్నేహంగా పలకరిస్తూ భుజం పట్టి కుదిపితే కాని ప్రభావతి ఈ లోకంలోనికి దిగిరాలేదు. ఏం లేదు, నెమ్మదిగా విచారంగా అంటున్న తీరు పరికించిన విమల విచలితయ్యి చూసింది. ఏమిటలా ఉన్నావు, మళ్ళీ ఏమైనా యుద్ధం జరిగిందా అని అడిగింది. నవ్వేసింది ప్రభావతి. ఏడిసావులెద్దు, హిస్టరీ టీచర్గిరి చేసి చేసి నీ నోటి నుండి యుద్ధాలు, సందులు తప్ప మరో మాటే రాకుండా పోతోంది. ఏదో ఆలోచిస్తూ నువ్వు రావడం గమనించలేదంతే అంది. పోనీ ఆ ఆలోచన ఏమిటో చెప్పరాదు? అడిగింది విమల. ఏం లేదు, ఏదో చెప్పాలనుకుని మళ్ళీ ఆగిపోయింది. ఆయనకేమో ఇంకా జ్వరం తగ్గలేదు. ఇప్పటికీ 3 రోజుల నుంచి నేను వాళ్ళకి చదువు చెప్పడానికి రావటం లేదు, ఎలాగా అని అంది. ఏం చేస్తాం, స్నేహితురాలివాయే, ఆపద్ధర్మం తప్పుతుందా మరి, వాళ్ళకి చదువు నేను చెప్తున్నానులే అంది. కృతజ్ఞతతో చూసింది ప్రభావతి. విమల కొంటె కళ్ళు నవ్వుతున్నాయి. నిజం చెప్పు ప్రభా, నువ్వు వెండిపళ్ళెం పెళ్లినాటి చీరలు చూసుకుంటూ ఈ విషయం ఆలోచిస్తున్నావంటే నేను నమ్మే మూర్ఖురాలినా? సారీ, ఏదో కలలు కంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశాననుకుంటా అంది విమల కొంటెగా చూస్తూ. నవ్వలేకపోయింది ప్రభావతి. కలలు కనే స్థితిలో లేను విమల, అది పెళ్లినాటి వస్తువే. ఆ పళ్ళెంలోనే ఆయన పాదాలు కడిగారు నాన్న. ఆ చెంబుతోటే అమ్మ ఉదకం పోసింది, నన్ను కన్యాదానం చేశారు. అయితే ఆ తీపి గుర్తులు ఉంచుకోగల శక్తి లేదు, వాటిని అమ్మాలి. ఏం, ఉలికిపాటుతో అడిగింది. ఏమిటి ప్రభా అసలు సంగతి? మా ఆడబిడ్డ అరుణ వచ్చినప్పుడు వాళ్ళ దర్జాలకైతేనేం బట్టలకైతేనేం ఆయన ఒకరి దగ్గర 200, మరొకరి దగ్గర 400 అప్పు తెచ్చారు. అందులో 400 ఇవ్వాల్సిన ఆయన రేపు ఇవ్వకపోతే వీల్లేదన్నాడు. సరే, నేను నీ దగ్గర కొంత తీసుకున్నాను కదా అంది. అది ఆవిడ కోసమేగా? అడిగింది విమల. ఆవిడ కోసమే, ఏం చేస్తాం, తప్పదు మరి. అంతకుముందు పెద్దావిడ పార్వతి వచ్చింది కదా వైద్యం కోసం, అప్పటి బాకీ 500 దానికి వడ్డీ ఎంతైందో తెలియదు. ఎప్పుడో అతడు వచ్చి పీక మీద కూర్చుంటాడు. ఇవన్నీ తీరాలంటే ఇది అమ్మడం కన్నా గత్యంతరం లేదు విమల అంది. విమల చూడకూడదని ఎంత పక్కకు తిరిగి విశ్వప్రయత్నం చేసినా ప్రభావతి కన్నులలో ఉబ్బికే నీటిని విమల చూడనే చూసింది. కొద్ది క్షణాలు మూగగా దొర్లిపోయాయి. కొంచెం బజారుకు రాగలవా విమల నాతో? ఇటువంటి బేరసారాలెప్పుడూ నేను స్వయంగా చేయలేదు, భయంగా ఉంది అంది ప్రభావతి. ప్రభా, ఒక్క విషయం అడగనా? ఏమిటి? ఇప్పుడు ఇవి అమ్మేసి ఈ అప్పులు తీరుస్తావు, మంచిదే. కానీ ఇదే బాగుందని మీ ఆయన మరలా అలా అప్పులు చేయరని భరోసా ఏమిటి? మళ్ళీ ఏ శూర్పణకో రావటం, చక్కగా ఆయనకి చాడీలు చెప్పి సారే చీరలు దోచుకెళ్లడం. నీ ముఖానికి మిగిలేవి తగువులు, అప్పులు, నిందలు, ఇంతేగా. అంచేత ఆ భారమంతా అతనికి బాగా తెలుసురాని, ఇవి అమ్మకు. నీకేం, నువ్వు చేసినవి కావు ఆ అప్పులు, నీ వాళ్ళకేమీ నువ్వు అందులోవి పెట్టుకోలేదు అంది విమల. అదంతా నిజమే, కానీ ఈ యథార్థం ఎవరికి తెలుస్తుంది చెప్పు?
మగవాడు అప్పులపాలై సంసారం వీధిన పడటానికి చాలా వరకు ఆడదే కారణం. తలకు తగని ఖర్చులు చేస్తూ, తన నగలు ధరిస్తూ విలాసాలకు లోనై అప్పులలో మునిగి పోబెడుతున్నారు సంసారాన్ని ఎందరో స్త్రీలు. అటు పూర్వీకులిచ్చినది, ఇటు భర్త సంపాదించినది కూడా తరిగిపోగా, ఇంకా ముందు ముందు కొడుకుల తలకు కూడా కొండంత అప్పులు తయారు చేసి ఉంచుతున్నారు ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు. అటువంటి నీచస్థితికి దిగజారడం నాకిష్టం లేదు. ఉన్నదానితో గుట్టుగా బ్రతకాలి, అంది ప్రభావతి. అదంతా నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అప్పులు నువ్వు బుద్ధి తక్కువగా చేయించినవి కాదు కదా, అంది విమల. అని లోకులకేం తెలుస్తుంది? ఆ పెళ్ళామే చేయించుతోందనుకుని నన్ను నీచంగా అంచనా వేసుకోరు ఈ అప్పుల వాళ్ళంతా, అంది ప్రభావతి. అందుకని ఈరోజు వెండి సామాను, మరోరోజు చేతిగాజులు, ఆ తర్వాత మెయిల్లో మంగళ. విమల వినలేనట్లుగా చెవులు మూసుకుంటూ అరిచింది ప్రభావతి. ప్లీజ్ ఆఫ్ చెయ్యి, అంతవరకు వస్తుందనుకోను. బహుశా ఈసారితో ఆయనకి జ్ఞానం కలగవచ్చుననే ఆశ ఏదో నా అంతరాలలో కనిపిస్తోంది. అలా కాకుండా నువ్వన్నట్లుగా నా ఒంటి మీద బంగారం కూడా అయిపోయి కట్టుబట్టలతో నిలవవలసిన స్థితే వస్తే ఏదైనా ఇంత మింగి చస్తాను. ఇక అటువంటి అసమర్థుడితో కాపురం చేయనక్కర్లేదు. ఇప్పుడు మాత్రం ఈ పరిష్కారం చేయక తప్పదు. అప్పులవాడు గుమ్మంలోకి వచ్చి నిలబడే కంటే పెద్ద అవమానం ఏమిటి తెలుసుకుంటే ఈ నికృష్టత భరించలేను, అంది. సరే నీ ఇష్టం, నిట్టూర్చింది విమల. కానీ అమ్మటమంటే పరాయిదాన్ని నాకే ఇంత నొప్పిగా ఉంటే ఇక నీవెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. పోనీ అమ్మకుండా తాకట్టు పెడితే, అంది విమల. నీకేం పిచ్చా విమల, మళ్ళీ దానికయ్యే వడ్డీ ఎప్పుడు తీర్చగలనని, ఎలా డబ్బు వస్తుందని తాకట్టు పెట్టేది? పర్వాలేదు, నెల నెలా నీకు వచ్చే 150 జమ కట్టేయవచ్చు కదా, అంది. నేనిలా నెలలు పొడగునా పాఠాలు చెప్పగలనని నమ్మకమేమిటి? మన చేతిలో లేని దానిపై నమ్మకం పెట్టుకొని అన్నీ ఒకదానికొకటి ముడివేసి ఉంచితే అలా అలా తడిసి మోపెడవుతుంది. అంతకంటే ఒక్కసారి అమ్మేసి అన్ని అరువులు విదిలించుకోవటం మంచిది, అంది ప్రభావతి. ఇంకా అలాగే అయిష్టంగా చూస్తూ నిలబడింది విమల. పద విమల, ఆలోచించకు. వెండిపల్లెం చెంబు గుడ్డ సంచిలో పెట్టి బీర్వా తాళం వేస్తూ అన్నది ప్రభావతి. నీకెన్నో విషయాలు తెలుసు, లోకజ్ఞానం చాలా ఉంది, అంది విమల. అయినా ఈ సంసారపు ఊబిలో దిగబడిపోయిన వాళ్ళుంటారే నాలాగా, అటువంటి కష్టాలు ఈతి బాధలు నీకు తెలియవు, నీకు అనుభవం లేదు. మరో విధంగా అర్థం చేసుకోకు నా మాటల్ని. నిజానికి నా గుండెల్లో ఎంత రంపపు కోతగా ఉన్నదో నీకు తెలియదు. మరో దారి లేక అమ్ముకుంటున్నాను, అంతే, అంది ప్రభావతి. నిజమేలే, అంగీకరించింది విమల. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. మొదట్లో నేను చిక్కుల్లో ఉన్నప్పుడు మా అక్క కుట్టుమిషన్ కొనుక్కోవటానికి అందుకు ఆవిడే చాలా ఆదుకుంది. డబ్బు అప్పు ఇవ్వడం, తాకట్లు వగైరాలు అన్నీ చేస్తుంది, కానీ మంచిది, అన్యాయం చెయ్యదు. అక్కడికి వెళ్దాం, న్యాయమైన ధర ఇస్తుంది. ఓ ఏడాదిలోగా నీ సరుకు నీకు భద్రంగా వాపసు వచ్చేస్తుంది, చెప్పింది విమల. మంచిదే, అంతకంటే కావాల్సిందేముంది, పద, అంది ప్రభావతి. తయారై వెళ్లే ముందు శేఖరం గదిలోకి వెళ్ళింది ప్రభావతి. ఇంట్లో పండ్లు కూరలు అన్నీ అయిపోయాయి, బజారు వెళ్తున్నాను, అని మాత్రం అతడికి చెప్పి బయలుదేరింది. పాపం ఇంట్లో పని బజారు పని అన్నీ తనే శ్రమపడుతోంది. నేను మంచం ఎక్కిన మూలాన ప్రభకు శ్రమ ఇంకా ఎక్కువైంది. అసలే పని మనిషిని చాకలిని తీసేసి నానా అవస్థ పడుతోంది. సానుభూతితో సాగింది శేఖరం ఆలోచన స్రవంతి. 10 నిమిషాలు గడిచాయి. టీచర్ గారు, టీచర్ గారు, ఎవరో బయట పిలుస్తుండడంతో అతడి ఆలోచనలు ఆగిపోయాయి. కుసుమ, ఎవరో వచ్చారు, ఏమిటో చూడు, అని కేక పెట్టాడు. పిల్లలు ఆటలకి వెళ్ళిపోయినందున అతడి మాట వినేవారెవరూ లేక తనే లేచి వెళ్ళాడు. టీచర్ గారున్నారా అండి? ఓ 16-18 ఏళ్ల అమ్మాయి వీధి గడప దగ్గర నుంచుని అడుగుతోంది. ఇక్కడెవరూ టీచర్ లేరమ్మా, ఎవరిల్లనుకుంటున్నావు, నెమ్మదిగా అడిగాడు. ఆ అమ్మాయి అయోమయంగా చూసింది. నీకు ఏ టీచర్ గారి ఇల్లు కావాలి? ఈ వీధిలోనే ఎవరూ టీచర్స్ లేరమ్మా, పొరబడి వచ్చావనుకుంటాను, ఆ అమ్మాయి బెదురుముఖం పెట్టడంతో మరింత మృదువుగా చెప్పాడు. ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా బయట నుంచే ఇల్లంతా కలియజూస్తోంది. ఇక ఏం మాట్లాడాలో శేఖరానికి అర్థం కాలేదు. మీ టీచర్ పేరేమిటి, చెప్పు పోని. ప్రక్క వీధిలో ఉన్నారొకామె, విమల అని, కాలేజీ లెక్చరర్, ఈ వీధిలో ఎవరూ లేరు, అన్నాడు. విమల పేరు వినగానే ఆ అమ్మాయికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. అదేనండి విమల గారి స్నేహితురాలు ప్రభావతి గారు, అంటూ
అర్థోక్తిలో ఆగిపోయింది. ప్రభావతి గారు, ఏమిటి? అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ ఇల్లే కదండి, వెనుకొకసారి వచ్చాను అంది. అవును, ఈ ఇల్లే. అయితే ఓసారి అమ్మగారిని పిలవండి. లేదు, బజారుకెళ్ళింది. ఆ అమ్మాయి ముఖంలో ఎంతో నిరుత్సాహం ఆవరించింది. వెళ్ళిపోవటానికి వెనుతిరిగింది. మళ్ళీ వెళ్ళలేనట్లుగా తచ్చాడుతూ అటూ ఇటూ చూస్తూ అక్కడే నిలబడింది. ఏమిటి ఆమెతో పని? వచ్చాక చెప్తాను. ఆ అమ్మాయి అనవసరంగా బెదిరిపోవడం గమనించి తాను సాధ్యమైనంత మృదువుగా మాట్లాడాడు. నా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్కు, సైన్స్ పుస్తకము ఆవిడ దగ్గర ఉండిపోయాయి. మాకు రేపు స్లిప్ టెస్ట్ ఉంది, చదువుకోవాలి అంది. ఓ, నవల కాదు, కథల పుస్తకము కాదు, సైన్స్ పుస్తకము, ఇంగ్లీషు, లెక్కలు వగైరా పుస్తకాలతో ప్రభకేం పని? ఆలోచిస్తున్నాడు శేఖరం. 3 రోజులుగా చదువు చెప్పడానికి రావడం లేదు కదండి, అంచేత నేను ఇంటికి రావాల్సి వచ్చింది పరీక్ష మూలంగా, సంజాయిషి చెప్పుకుంటోంది ఆ అమ్మాయి. అంతలో కుసుమ రావడంతో సంగతి తేటతెల్లమైపోయింది. ఆ అమ్మాయి చెప్పినది విని బాగా తెలుసున్న దానికి మళ్ళే లోపలి నుంచి ఆ పుస్తకాలు 2 తెచ్చి ఇచ్చి పంపివేసింది కుసుమ. శేఖరం కుసుమను ఆరాగా అడిగాడు. పెద్దవారి బాధలు దాపరికాలు ఇంకా తెలియని కుసుమ అంతా సవిస్తరంగా తెలియపరిచింది అతడికి. జ్వరం నీరసమో లేక ఈ నూతన వార్తాశ్రవణ ఫలితమో, నిలబడలేని నీరసంతో మంచంపై వాలిపోయాడు శేఖరం. ఎంతో వింత వార్త విన్న విస్మయమూ కాదు, అప్రియమైన సంగతి విన్న విచారమూ కాదు, అనిర్వచనీయమైన అనుభూతికి లోనైన అతడి మనసులో ఎన్నో యోచనలు, మరెన్నో తర్క వితర్కాలు పరుగులిడుతున్నాయి. వివాహమైన అనంతరం ఇంతకాలానికి భార్య అందరు స్త్రీల వంటిది కాదు అని గ్రహింపు కలగడమే కాక ఆమె అతి అభిమానవతి అనే యథార్థం తేటతల్లమైంది. స్త్రీ సంపాదనకు, స్వాతంత్రానికి శేఖరం వ్యతిరేక్తుడేమీ కాదు. అయితే హఠాత్తుగా విన్న ఈ విషయానికి మాత్రం అతడి మనసున ఏదో అప్రియత, అప్రసన్నత చోటు చేసుకున్నాయి. ఎంత రుచిగా ఉన్నా మరిగే పాలు త్రాగడం అసాధ్యం. నాకు ఈ తన నిర్ణయాన్ని చెప్పడానికి భయపడిందా లేక అనవసరమనుకున్నదా? తాను ఏమైనా అనుకోనిగాక, కానీ ఇప్పుడు ఆ వచ్చిన పిల్ల ముందు నేనెంత తేలికైపోయాను. ప్రభావతి గారు ట్యూషన్స్ చెప్తున్నట్టు ఆవిడ భర్తకే తెలియదు అని విడ్డూరంగా అందరికీ చాటి చెప్పదు? వాళ్ళంతా తననెంత తక్కువగా అంచనా వేసుకుంటారు. కానీ ఒకటి నిజం, ప్రభకు నాకు మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అందుకే అతడికెంత అక్కసుగా ఉన్నా అది పైకి మాత్రం ప్రదర్శించలేదు. బజారు నుంచి ఇంటికి రావడంతోనే జరిగిన విశేషమంతా కుసుమ నోట విన్నది ప్రభావతి. ఒక్కసారిగా ఆమెకు శరీరంలో రక్తప్రసరణ స్తంభించినట్లుగా అనుభూతి పొందింది. అసలే అతడు కోపిష్టి అయిపోయాడు ఈ మధ్య. ఇక ఇప్పుడు జ్వరం నీరసంలో మరింత అసహనంగా మాట్లాడవచ్చు. తన మానసిక స్థితి కూడా ఈనాడు ఏమీ కుదురుగా లేదు. వెండి సామాన్లు అమ్ముకున్న బాధ చెదపురుగుల వలె తొలుస్తోంది నరనరంలోనూ. మాటకు మాట విసురుకొని దూరాన్ని పెంచుకోవడం మినహా ఏమిటి లాభం అనుకుంటోంది. అందుకే అతడి గదిలోనికి పోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వంట ప్రయత్నంలో పడింది. ఓ పావుగంట వరకు ప్రభావతి కోసం నిరీక్షించిన శేఖరం కడకు తనకు తానై పిలవనే పిలిచాడు. కుసుమ, అమ్మ బజారు నుంచి వచ్చినట్లుంది, ఇలా పిలువు అన్నాడు. ప్రభావతి నిలువున కంపించిపోయింది. వెంటనే అతడి ఎదుట పడే సాహసం చేయలేకపోయింది. బత్తాయి రసం తీసుకొస్తున్నానని చెప్పు అంటూ బుట్టలో చూస్తే 2 కాయలున్నాయి. వెండి సామాను అమ్మే పని కాస్త ఆలస్యం కావడంతో పళ్ళు కొనటం మర్చిపోయి వచ్చింది. మనసు బాగుండకపోవటం కూడా మరుపుకు ఒక కారణం. నిట్టూర్పు అణుచుకుంటూ అవే రసం తీసి కొద్ది నీరు, గ్లూకోజ్ కలిపి తనకు తనే ధైర్యం చెప్పుకుంటూ వెళ్ళింది భర్త వద్దకు. ఆమె రాకకే నిరీక్షిస్తూ పడుకుని ఉన్న శేఖరం వదనంలో నీరసం మినహా ఏ భావము ప్రస్ఫుటం కావటం లేదు. గ్లాస్ అందుకుని అందులో సగానికే ఉన్న రసం చూసి భార్యవైపు ప్రశ్నార్థకంగా చూశాడు. పళ్ళు 2 ఉన్నాయి, ముఖం ప్రక్కకు తిప్పుకుంటూ అన్నది ప్రభావతి. తెస్తానని బజారుకెళ్ళావు అడిగాడు. మంచివి దొరకలేదు. మరి ఇంత ఆలస్యం? చాలాసేపైంది కదా ప్రభా నువ్వు వెళ్ళి, రెట్టించాడు. పొడి పొడిగా ఉన్నాయి ప్రభావతి జవాబులు. త్రాగిన గ్లాసు ప్రక్కన ఉంచేస్తూ అడిగాడు, ఆమె ముఖం పరీక్షగా చూస్తూ. అయితే ట్యూషన్స్ చెప్పటానికి వెళ్ళావనుకుంటాను. వింటూనే ప్రభ మనసు ఉలిక్కిపడిన మనిషి మామూలుగానే మాట్లాడింది. కాదు, బజారుకే, ట్యూషన్స్కి మీకు తగ్గాక వెళ్తాను అంది. మరేమీ ప్రశ్నించాలనిపించలేదు శేఖరానికి. చాలా క్షణాలు మౌనంగా కొట్టుకుపోయాయి.
తనలో తాను తర్జన భర్జనలు సల్పుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభావతి. అతడు అడగకపోయినా ఆ ప్రశ్న అతడి ముఖంలోనూ చూపులలోనూ కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే తానే చెప్పడానికి ఉపక్రమించింది మెల్లని స్వరాన. ఎందరో స్త్రీలు ఈ రోజులలో ఉద్యోగం చేసి భర్తలకు ఇంటికి సాయం చేస్తున్నారు. అలా నేను చేయాలంటే అంత డిగ్రీలవి లేవు. పోనీ చేతనైనంతగా ఏదో చేస్తే కుటుంబపు ఖర్చులు కొంత ఆదుకోవచ్చునని అనుకున్నాను. చెప్పడం ఆపి అతడి వంక చూసింది. శేఖరం ఆమె వైపు చూడటం లేదు, ఇంటికప్పు వైపు చూస్తున్నాడు గంభీరంగా. అయితే ఇలా ఎన్నాళ్ళు చెప్పగలనో, ఆ అమ్మాయిలంతా నేను చెప్పే తీరు ఇష్టపడి చదువుకుంటారో లేదో అంతా అనుమానమే. అందుకే ఇదేదో స్థిరమైన తర్వాతే చెప్పవచ్చని అనుకున్నాను అంది. కోపంగా ఇటు తిరిగాడు శేఖరం. తర్వాత చెప్పవచ్చుననుకున్నావో అసలు చెప్పనవసరం లేదనుకున్నావో ఎవరికి తెలుసు అన్నాడు. చాచా, అలా ఎందుకు అనుకుంటాను? మరి నేనేమంత మూర్ఖుడినా వద్దనటానికి? కాస్త మాట మాత్రంగా నాతో చెప్తే ఏం పోయింది? ఇంత డబ్బు ఎలా మిగిలిందని నేను అన్నప్పుడు కూడా కనీసం నువ్వు చెప్పలేదే. ఖర్చులు తగ్గించి అలా చేశానంటూ చెప్పుకొచ్చావు. ఎంత లోతుగుండెనీది? అడిగాడు కోపంగా. అవును, అది ఖర్చులు తగ్గించి మీ జీతంలో ఆదా చేసినదే. పాలు, పని మనిషి, చాకలి, పువ్వులు, సినిమాలు ఇన్ని తగ్గించి ఆదా చేశాను. అది నా జీతం. అదిగో ఆ డ్రాయర్ సురుగులో ఉంది. మిగిలిన నెలంతా అదే వాడుకోవాలి. మన కుటుంబానికి నేను నా సాయశక్తులా సాయం చేయటానికే ప్రయత్నిస్తున్నాను. కానీ ఇందులో మీరు అపోహ పడవలసినదేమీ లేదు అంది. అది వేరే సంగతి. కానీ ఆ విషయం తెలియని నేను ఇందాక వచ్చిన ఆ అమ్మాయి ఎదుట ఎంత బుద్ధి తక్కువ వాడిగా జమ అయిపోయానో. తన భార్య ట్యూషన్స్ చెప్పుకోవడం ఆ శేఖరంగాడికి తెలియనే తెలియదని అందరికీ చెప్పదు? అందరూ నవ్వుకోరు? తెలుసుకుంటే ఇంతకంటే అవమానం ఏముంది మగవాడికి? దిగ్భ్రాంతి చెందినట్టు చూసింది ప్రభావతి. నిజమే కావచ్చు, ఇవన్నీ తాను ఆలోచించలేదు. కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక ఇప్పుడు చేయగలిగిందేముంది? పైకి మాత్రం ప్రకాశంగా అన్నది. ఆ అమ్మాయి అటువంటిది కాదులేండి. అయినా ఏమిటో నేనంత దూరం ఆలోచించలేదు. ఇలా నేను కూడా ఎంతో కొంత సంపాదించగలిగినందుకు సంతోషిస్తారనుకున్నాను. చివాళ్ళను లేచి కూర్చున్నాడు శేఖరం. ఇప్పుడేం ఏడుస్తున్నానా? అయితే ఆలోచించలేదని పైగా తగుదునమ్మా అంటూ ఎగసిపడమే. కానీ ఆలోచనలు కూడా ఉంటాయా నీలాంటి వాళ్ళకి అన్నాడు శేఖరం ఆవేశంగా. త్రోసుకు రాబోతున్న అశ్రువులను అదిమి పెడుతూ చాలాసేపు అధోవదనాయి కూర్చునిపోయింది ప్రభావతి. తనను తాను సంభాళించుకుంటూ, ఏమైనా కానీ ఎలాగైనా జరగని తర్క వితర్కాలు మాత్రం చేయలేను నేను. ఏదో విధంగా బ్రతుకులు గడిచిపోతూనే ఉన్నాయి. బ్రతకలేకుంటే చావు అంతేకదా. ఈ మాతృపు ముచ్చటకెందుకీ తాపత్రయాలు, రాగద్వేషాలు? ఈ మానవాళిలో అనే ఒక విధమైన విరక్తి భావంలో ఉంటున్నది మధ్య ప్రభావతి. అందుకే భర్త సవాళ్లను, అవమాన ధోరణిని సహనంతో జవాబియ్యగలిగింది. అవునులేండి, అనాలోచితంగానే చేశాననుకుంటాను, మానేస్తాను, రేపే చెప్తాను విమలకు అంది ప్రభావతి దుఃఖం ఆపుకుంటూ. మరింత అసహనంగా ముడిపడ్డాయి శేఖరం కనుబొమలు. ఎందుకు, ఈ అవమానం చాలేదా నా బ్రతుక్కి? ఇంకా అవమానిస్తావా నన్ను అన్నాడు. ఏమిటి మీరనేది? మూడు రాళ్ళు వలె అడిగింది ప్రభావతి. ఏం అంత మాత్రం అర్థం కావడంలే. నీ ఘనకార్యం పరాయిదాని నోటి వెంట ఇవాళ విన్నాను నేను. రేపు నువ్వు మానుకుంటే వాళ్ళంతా కథలు చెప్పుకోరు. ఆ మొగుడే మాన్పించేశాడు, పెళ్ళాన్ని ఇంట్లో బంధిస్తాడు అది ఇది అని. ఇందుకే కాబోలు ఇన్నాళ్ళు వాడికి తెలియకుండా మనకి ట్యూషన్స్ చెప్పింది పాపం అంటూ కావలసినంత సానుభూతి కూడా కురిపించుతారు నీ మీద. అదే కావాలంటే అలాగే చెయ్యి నీ ఇష్టప్రకారం అన్నాడు. భగవాన్! రెండు చేతులతో తల పట్టుకుంది ప్రభావతి. అంతకంటే ఏమీ ఉచ్చరించలేని అసక్తురాలైపోయిందామె ఆ సమయంలో. పిల్లలు నిద్రపోయే వేళ దాటిపోయింది. తల్లి తండ్రి ఏదో వాగ్వాదంలో పడ్డట్టు గమనించిన సీత, కుసుమ నోరెత్తి అన్నం పెట్టమని అడగలేక గది బయటే తారట్లాడసాగారు. అది గమనించింది ప్రభావతి. వస్తున్నానమ్మా, నడవండి అంటూ లేచి వెళ్ళింది. పిల్లల భోజనాలయ్యాయి, పక్కలు చేరారు. ఒంటరిగా మిగిలిపోయింది ప్రభావతి. కడుపులో ఆకలి ఉన్నా మనసులో మనుగుల కొలది బరువు పేరుకుపోయిన ఆమెకు తినాలని లేదు. మరలా భర్త ఎదుటకు వెళ్లాలని కూడా లేదు. కానీ తప్పదు, భర్త విదిలించి కొట్టినా, నిర్లక్ష్యం చేసినా, నీవెంత అన్నట్లు తేలిక చేసి మాట్లాడినా ఈ సంసారానికి నీవు అనవసరం అని అన్యాపదేశంగా చెప్పినా సరే అన్నీ దులుపుకొని నవ్వుముఖంతో మరలా అతడి చుట్టూ, అతడి సంసారం చుట్టూ తిరగగలిగినదే హైందవ వనిత అనుకుంటూ
పాలు తీసుకోండి మృదువుగా అంటూ గ్లాసు అందించింది. శేఖరం నిద్రపోకపోయినా దీర్ఘాలోచనల్లో ఉండటం వలన ఆమె రాకను గమనించలేదు. మరోసారి హెచ్చరించింది. ఆ అప్పటికి జాగ్రత్తావస్థను పొందినట్టు లేచి కూర్చున్నాడు. భోజనం చేశావా? త్వరగా పడుకో, చాలా అలసిపోతున్నావు. ఖాళీ గ్లాసు ఇచ్చేసి వెనక్కు వాలుతూ అన్నాడు. పూర్వపు క్రోధరేఖలు ఛాయమాత్రంగా కూడా లేవు అతడి కంఠంలో. సమాధానం చెప్పలేదు ప్రభావతి. ఏమిటో ఆలోచనలో ఉందామె. భోజనం చేయలేదా? అతడి స్వరంలో లాలన. చూడు ప్రభా, ప్రేమగా ఆమె చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. ఏదో అనేశాను, బాధపడకు. నా ఓర్పు ఈ మధ్య ఏమైందో నాకే తెలియదు. వెళ్ళి భోజనం చేయి. అప్పటికీ ఆమె మాట్లాడలేదు. పోనీ, నేను వచ్చి కూర్చుంటాను నీ దగ్గర. నడువు. మీకు చెప్పకుండా ఈరోజు మరో పని చేశాను. తల వంచుకొని చేతి గాజులు సవరించుకుంటూ అన్నది సంకోచిస్తూ. ఏమిటది? లాలన హరించిపోయి తిరిగి మామూలు కటుత్వం తావునందుతూ ఉన్నట్టుంది అతడి గలం. సందేహిస్తూనే అన్నది, మీ రామారావు. రామారావు వచ్చే రోజు రేపే. వెన్ను చర్చినట్లయింది శేఖరానికి. అతడికి గుర్తు ఉన్నది, కానీ ఆ క్షణంలో గుర్తులేదా విషయం. అది భార్య నోటి నుండి వినడంతో అతడు కొంచెం వివసుడైనాడు. ఏం చేస్తాను, ఏదో వాగిపోతాడు మళ్ళీ. మధ్యతరగతి సంసారాలలో మగవాడై పుట్టడం కంటే శాపం మరొకటి లేదనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు బాధగా కణతలు రుద్దుకున్నాడు. బాధ్యతలు తెలిసి మగమాటాలకు లోనై ప్రవర్తించేవాళ్ళు ఏ అంతస్తులోనైనా ఆడ మగ అయినా ఒకటే. అయినా తన భావాన్ని పైకి వెల్లడించలేదు ప్రభావతి. అంతవరకు మూసి ఉంచిన ఎడమ చేతి పిడికిల్ని విప్పి అతడి ముందుంచింది. ఉలికిపాటునందాడు శేఖరం. ఆమె పిడికిలిలో 100 రూపాయల నోట్లు. ఏమిటి? నీరసంగా అడిగాడు. సాయంత్రం బజారుకు వెళ్ళిన పని ఇదే. రేపు రామారావు అప్పు తీర్చాలి. అందుకని పోతున్న శక్తినంతనూ కూడదీసుకుంటూ అడిగాడు. వెండి పల్లెం చెంబు అమ్మేశాను. ఇంతకంటే దారి కనిపించలేదు. మీరేమనుకున్నా సరే, అప్పులవారు మాటిమాటికి వచ్చి నట్టింట నిలబడి నానా మాటలు వాగడం నా వంటి ఏ ఇల్లాలు భరించదు. ఎంత ప్రయత్నించినా ఆగక పెళ్ళుపికి వచ్చిన అశ్రువులను ఒత్తుకుంటూ గబగబా బయటకు పోయింది. శేఖరం మానసిక స్థితి వర్ణనాతీతం. రామారావుకి ఇవ్వవలసిన 400, మరొకతని దగ్గర తీసుకున్న 200, ఇవిగాక చెల్లెలు పార్వతీ వైద్యం కోసం ఆయన మార్వాడి అప్పు 800 తలుచుకున్నప్పుడల్లా పెనుభూతాలు ఎగుబడి వచ్చి పైన పడుతున్నంత భయంకరంగా కనపడుతున్నాయి. ఎలా తీర్చను, ఎలా ఎలా అనే ప్రశ్నలోనే వేగిపోతున్నాడు ఈ మధ్య రాత్రింబవళ్ళు. ఎంత సులువుగా చక్కగా పరిష్కార మార్గం చూపింది ప్రభా అనిపించింది అతడికి. ప్రథమంగా ఒక విధమైన తేలికతనాన్ని అనుభవించాయి అతని మనఃశరీరాలు రెండు. వినవెంటనే అతడికి విచక్షణా జ్ఞానం కలిగింది. ప్రభకు ఆ 2 వస్తువులపై ఎంత మోజు, ఎంత మమకారం అనే సంగతి జ్ఞప్తికి వచ్చింది. సన్నని బాధ రగులుతోంది గుండెలలో. అటు పిమ్మట ఇంకా ఇంకా ఎన్నో విషయాలు జ్ఞాపకానికి రాసాగినాయి. తీయ తీయని స్మృతులను తలుపునకు తెస్తూ మధురాతి మధురమైన తొలి రోజులను గుర్తుకు తెచ్చే ఆ పళ్ళెం లోట మరి లేవు. లేకుండా చేశాను అనే భావాన్ని భరించలేకపోయాడతడు. ఏదో మంట, ఏదో బాధ రగులుకోసాగాయి లోలోన. అసలు ఆ అప్పులు చేసిన సందర్భాలు, ఆ విషయమై తనకు భార్యకు జరిగిన వివాదాలు, చెలరేగిన కోపతాపాలు అన్నీ స్ఫురణకు వచ్చాయి. ఒక్కసారిగా అతడిలో ఆగ్రహం చిందులు త్రొక్కింది. ఏ విధంగానూ ఈ అప్పులు చేయడం ప్రభుకు ఇష్టం లేదు. అందుకే తమ మధ్య వాగ్వివాదాలు చెలరేగి యోజనాల దూరం ఏర్పడింది మధ్య. కానీ ఇప్పుడా అప్పులు తీర్చుతున్నదెవరు? ఒక్కసారిగా అవమానంతో కూడిన ఉన్మత్త క్రోధం ఆవేశించింది అతడిని. ప్రభా, ఇంటికప్పు ఎగిరిపోగలిగినట్టున్న ఆ ఉరుముకు అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమించిన కుసుమ సీత ఉలికిపాటుతో లేచారు. సీత అదిరిపడి ఏడవసాగింది. అమ్మా భయం అంటూ అన్యమనస్కతతో వెనుక వసారాలో ఒంటరిగా కూర్చుని నక్షత్రాలను లెక్కపెడుతున్న ప్రభావతి మానసికానుభూతి ఆ క్షణంలో భాషకు అందనిది. జ్వర నీరసంతో ఉన్న భర్తకు ఏమైంది భగవాన్, ఏదో ఆకస్మిక బాధ అతడిని ఆవరించిందా అనే అనుమానంతో ఆమె కదలలేక కూర్చున్న తావుననే బిగిసిపోయింది. ప్రభా, పిడుగుపాటు. శక్తినంతను కూడదీసుకుంటూ మెల్లగా లేచి భర్త గదిలో అడుగుపెట్టింది. ప్రభావతి మనోదేహాలు రెండూ కూడా గజగజ వణుకుతుండగా, హమ్మయ్యా అతడికేమీ కాలేదు, ఆరోగ్య విషయంలో బాగానే ఉన్నాడు అనిపించింది చూడగానే. ఏమిటి అన్నది. తన స్వరం తనకే వినిపించనంత తక్కువ స్థాయిలో పలుకుతున్నది. ఏమిటా,
అగ్ని వర్షించుతున్నట్లున్నాయి అతడి నేత్రాలు. ఏదో ఒక పాడు పని చేయటం, ఏమీ ఎరగని దానిలా ఏమిటని అడగటం నీకు మామూలైపోయింది. ప్రభావతి బదులు పలకకుండా శిలాప్రతిమ వలె నిలబడిపోయింది. శేఖరం వాక్ప్రవాహం సాగిపోతూనే ఉన్నది. రేపెప్పుడైనా మీ అమ్మగారు అడిగితే ఆ వెండి వస్తువుల విషయం ఏమైనాయని చెప్తావు? అల్లుణ్ణి ఆవిడ దృష్టిలో అప్రయోజకుడిగా చిత్రించాలనేగా నీ ప్రయత్నం? అప్పులు చేస్తున్నాడు అలా ఇలా అంటూ అరుణకు చెప్పి చిన్నబుచ్చినది చాలదు. ఇప్పటికి కొంత శక్తిని ధైర్యాన్ని పుంజుకున్నది ప్రభావతి. మా అమ్మ అలా అనవసరపు ఆరాలు తీసి అవాకులు చవాకులు ప్రేలే అల్పురాలేం కాదు. నాకెప్పుడైతే వాటిని ఇచ్చివేసిందో అప్పటి నుంచి అవి నావే. ఆవిడకేమవసరం వాటి సంగతి? ఇక అరుణతో నేనేం చెప్పలేదు. పిల్లలకు మంచి బట్టలైనా కుట్టించకుండా మనం ఏదో పెద్ద బ్యాంకు బ్యాలెన్స్లు మెయింటైన్ చేస్తున్నామని ఆవిడ అపోహపడితే అది కాదమ్మా మా స్థితి ఇది అంటూ కొద్దిగా వివరించాను అంతే. ఇందులో నిజానిజాలు భగవంతుడికి మాత్రం తెలుసు. బాగా విషం ఎక్కిపోయిన మీరు మరిన్ని జన్మలకైనా తెలుసుకోలేరు. మరింత ఉగ్రుడయ్యాడు శేఖరం. అవునవును, నీ వాళ్ళేమి అవాకులు చవాకులు ప్రేలని వాళ్ళు, నా వాళ్ళేమో నాకు అబద్ధాలు చెప్పి విషం ఎక్కించేవాళ్ళును. నేనంటే ఇష్టం లేక నా చెల్లెలు ఇలా విషం ఎక్కించింది కదూ నాకు అన్నాడు ఆవేశంగా. ప్రభావతి ఏమీ తగ్గలేదు. అవును, మీరంటే ఇష్టం లేదో ఏం ప్రయోజనం ఆశించి చాలామంది ఆడవాళ్ళలా భార్యాభర్తల నడుమ అప్రియ వాతావరణాన్ని సృష్టిస్తారో ఇవాళ క్రొత్తగా మనం తర్జన భర్జనలు సలపన అవసరం లేదు. హిందూ సంసారాల ఈ భండారం లోకమంతకు తెలుసు. వాళ్ళు స్త్రీలే, ప్రతి ఒక్కతే ఒకతడికి భార్యే, ఒక ఇంటికి కోడలే. కష్టసుఖాలు ఈతి బాధలు తెలిసినదే. అయితేనేం, సాటి స్త్రీకి ఎంత అపకారం చేయడానికైనా వెనుదీయరు. దీనికి అంతం ఎప్పుడో తను అన్నది ఆవేశంగా. ఆపు జయ్యి ఉపన్యాసం, మహా గొప్పదానవు, నువ్వే బయలుదేరావు. అసలు ఇంతకీ మీరే ఆపండి, నేను చెప్పేది వినండి. భర్త మాటలను మధ్యలో త్రుంచేస్తూ తీవ్రంగా అన్నది. మీ మనస్సు నాకర్థమైంది. నే వద్దంటే తూలనాడి నా మాటలను లక్ష్య పెట్టకుండా ఈ అప్పులు చేశారు. నా లెక్క లేదన్నట్లుగానే బట్టలను తెచ్చి మీ అంత మీరే చెల్లెల చేతిలో పెట్టుకున్నారు. ఆవిడ చెప్పిన అసత్యాలన్నీ నమ్మి నాతో పిల్లలతో సరిగ్గా మాట్లాడమే మానుకున్నారు. చేయించుకున్న మర్యాదలన్నీ చేయించుకుంది. చీరే సారేలందుకొని దర్జాగా వెళ్ళింది. ఇంకా ఏదో లోటు జరిగినట్లు నేను బద్ద శత్రువును అన్నట్టుగా ఉత్తరాలలో నా పేరెత్తడం మానుకున్నది అంది. ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? అసలు విషయం వదిలి. అంతే, ఒక సంగతితో అన్ని సంగతులు కదిలి వస్తాయి. నా మనస్సులో మండుతున్న అగ్నిపర్వతం ఇది. ఏం రోగమని ఉత్తరాలలో నా సంగతి వ్రాయరు? ఇది నాకు అవమానం కాదు? మీ భార్యకు జరిగే అవమానం మీది కాదు? ఆ సంగతి తెలియకేగా సిగ్గులేక ఆ ఉత్తరాలకు మళ్ళీ జవాబులు రాసుకుంటున్నారు. నా లెక్కలేనిది నా ఇంటికి ఎందుకు రావడం? నా భర్తకు నా ఇంటికి ఎందుకు ఉత్తరాలు రాయటం? అలాగే తన ఆడుపడుచు తనను నిర్లక్ష్యం చేస్తే ఊరుకుంటుందా ఆ రాక్షసి? చెల్లెల్ని ద్వేషించమని బుద్ధున్న ఏ ఆడది అనదు. అలాగే పెళ్ళాన్ని నిర్లక్ష్యం చేయమని కూడా నీతి జ్ఞానం ఉండి అన్నం తినే ఏ ఆడది అనదు. ఒకళ్లను ప్రేమించడానికి మరొకళ్లను ద్వేషించాల్సిన అగత్యం లేదే పురుషునికి అంది ప్రభావతి. నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావో ఏమైనా తెలుసా? అరుణలో కొన్ని చెడ్డ గుణాలున్నాయి నాకు తెలుసు. అంత మాత్రానా? ఆపండి, ఆ మాత్రం తెలుసు కదా. యువత చెడ్డగుణాల ఫలితం అదే అనుభవించాలి. కానీ ఈ లేనిపోని రగడ అంతా నా నెత్తన రుద్దడం దేనికి? మా అన్న చెల్లెళ్ళం ఇంతగా నిర్లక్ష్యం చేశామే, అయినా మేం చేసిన అప్పులు తాను తీర్చడం అంటే మాకు అవమానమే కదా అని బాధపడుతున్నారనుకుంటాను. నా మనసులో అటువంటి భావం మాత్రం లేదు. అప్పులవాడు మాటిమాటికి వచ్చి మాట అనిపోవడం నేను భరించలేను. ఉన్నంతలో సంసారం నడపలేక భర్త చేత అప్పులు చేయించే అవివేకినిగా నలుగురి దృష్టిలో పడటం కట్టే ఆత్మహత్యే మేలు నాకు. 911 వచ్చాయి. ఆ రెండు వస్తువులు అమ్మిన డబ్బు అమ్మ ఇచ్చిన నాడు 400 ఉండి ఉంటుంది దాని విలువ. ధరలు ఎక్కువ గనుక ఈనాడింత వచ్చింది. మీ ఆఫీసులో ఇద్దరి అప్పు, విమల అప్పు దీనితో ఎత్తిపెట్టుకుపోతాయి. ఇహ మార్వాడి అప్పు తీరే విధం చూడండి అంటూనే మరి అతడి మాటల కోసం చూడకుండా విసవిసా వెళ్ళిపోయింది. శేఖరం మనస్సు అగ్నిగుండమైంది. రేపు రామారావు సమస్య తీరిపోతుంది. కానీ ప్రభ వలన తీరుతున్న సమస్య తనకు జీవిత పర్యంతం ఒక సమస్య తోరణం అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అప్పులు తీరుస్తున్నాను, ఇహ మార్వాడి అప్పు తీరే విధం చూడండి అంటున్నది. ఇది నా అసమర్థతను ఎత్తి చూపడమే కదా అనుకున్నాడు శేఖరం. ప్రభావతి యోచనాసరళి మరో తీరులో సాగిపోతున్నది. ఎందుకు ఈయనకింత కోపం నాపై? అప్పు చేయకుండా ఉన్నంతలో బ్రతుకుదామంటే కోపం. ఎలాగో ఓలాగు ఆ చేసిన అప్పు తీర్చి పరువు నిలబెట్టితే కూడా కోపమే. ఇక ఎలా వేగేది?
భర్త చేసే ఏ పనికైనా సరే గురిడ్డిగా ఆమోదం వెలుబుచ్చుతూ యాంత్రికంగా జీవించవలసిందేనా భార్య? సంసారపు రథాన్ని భార్యాభర్తలు కాడెద్దులై లాగాలి అనే ఆర్యోక్తి ఎంతవరకు నిజం, ఎంతవరకు ఆచరణ సాధ్యం? ఇలా భార్యాభర్తలిరువురూ ఎవరి ఆలోచనలలో వారు సతమతమవుతుండగానే రాత్రి నడిచిపోయింది, భానోదయమైంది. కాకులు కాకామంటున్నాయి. శయ్య విడిచి లేచింది ప్రభావతి బాధగా. చూడు ప్రభా, శేఖరం స్వరం సరళంగానే పలుకుతున్నది. ప్రభావతి ఆగింది. వీలైతే ఈరోజు వెళ్ళి ఆ వెండి వస్తువులు వాపస్ తీసుకొచ్చేయి, నాకెందుకో చాలా బాధగా ఉంది అవి లేవనుకుంటే అన్నాడు. మూగగా నిలబడిపోయి తదేకంగా అతన్నే చూస్తున్న ప్రభావతి కన్నులలో అనేక ప్రశ్నలు. నాకు తెలుసు, శేఖరం ఇంకా చెప్తున్నాడు, ఇవాళ రామారావు డబ్బు ఇవ్వనిదే ఓ పట్టాన కదలడు. అతని నోట్ నుండి చాలా పెలుసు మాటలు వినవలసి రావచ్చు. ఎలాగో సర్ది చెప్పి పంపుతాను. 4 రోజులలో నేనే ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను. ఇంట్లో ఉన్న పాత వస్తువులు కాస్త పోగొట్టుకుంటే ఈ జీవితకాలంలో మళ్ళీ అమర్చుకోగలమా అన్నాడు. పైకి మాట్లాడకపోయినా లోన కొంత ఆశ్చర్యపోయినది. ఇతడికి ఈ మాత్రం ఆలోచన ఉందా అని. నీ డబ్బు నాకు వద్దు అని సూటిగా అనలేక ఇలా మాటను త్రిప్పి త్రిప్పి చెప్తున్నట్లుగా కూడా అనుమానం కలిగింది. ఆమె ఏమీ మాట్లాడకుండానే నిష్క్రమించింది. అయితే ఆ ఉదయం 9 గంటలకి రామారావు రావడంతో కథ అడ్డం తిరిగింది. ఇదేమిటి శేఖరం, నీ వంటి వాళ్ళు కూడా ఇలా చేయడం ప్రారంభిస్తే ఇక అప్పులే పుట్టవు ఎవరికి. తీసుకున్నది గౌరవంగా ఇచ్చేది అట్టే పోయి ఇలా అవసరానికి కూడా ఇవ్వకుంటే ఎట్లాగా అన్నాడు. శేఖరం ఏమీ అనలేదు. అతను చెప్పేది ఒక్కటే మాట, 4 రోజుల్లో సర్దుబాటు చేస్తాను, ఇవాళ్టి క్షమించు అని. ఇటువంటి వాయిదాలు చాలానే అయ్యాయిగా, తీర్చలేని వాడసలు అప్పు ఎందుకు చేసినట్టు? శేఖరం ముఖం క్రోధంతో జేవురించింది. అప్పు ఏదో ఒకనాడు విసిరికొడతాను, మాటలు మాత్రం మీరకు రామారావు అన్నాడు. రామారావుకు కోపం వచ్చింది. అంత అభిమానమే ఉంటే పారై నా డబ్బు, డబ్బిచ్చి నీ అవసరం తీర్చిందేగాక ఇంకా నీ ఇంటి చుట్టూ తిరగడం కర్మ నాకు? పైగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీ దగ్గర నేర్చుకోనా? ఎలా తెస్తావు, తెచ్చియ్యి, ఇచ్చే వరకు నేను ఇవాళ కదిలేది లేదు ఇక్కడి నుంచి అన్నాడు ఆవేశంగా. శేఖరం ఆలోచిస్తుండగానే లో నుంచి అంతా వింటున్న ప్రభావతి ప్రవేశించింది. శేఖరం అనుమతి అడగకుండానే తానంత తానే రామారావుకు డబ్బు ఇచ్చివేసింది. రామారావు క్షణకాలం నివ్వరపోయినట్లు చూసి మరుక్షణంలోనే డబ్బు జేబులో పెట్టుకుని అదృశ్యమయ్యాడు. శేఖరం ఏమీ మాట్లాడలేదు, అలసిపోయినట్లుగా కనులు మూసుకొని దిండుకు చేరగిలి పడ్డాడు. అతడు మానసికంగా అలసిపోయాడు. అది గ్రహించిన ప్రభావతి మౌనంగా నిష్క్రమించింది. ఆకస్మికంగా వచ్చిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అరుణ. చాలా ఆప్యాయంగా పలకరించింది. రారా అన్నయ్య, ఎన్నాళ్ళకి మా ఇల్లు పావనం చేశావు, ఒరేయ్ పిల్లలు మామయ్య వచ్చాడురా అంది. చెల్లెలి ఆదరణకు అనురాగానికి ఆ నిమిషంలో మురిసిపోయాడు శేఖరం. ఎన్నాళ్ళైందన్నయ్య నువ్వు మా ఇంటికొచ్చి, నిజంగా నాకెంత గర్వంగా ఉందో ఇవాళ చెప్పలేను. పుట్టింటి వాళ్ళు వస్తూ పోతూ ఆలనా పాలనలు కనుక్కుంటుంటే ఆడవాళ్ళకదెంత బలమో గర్వమో మగవాడివి నీకేం తెలుసు అంది. అడుగడుగునా అతడి రాకకు హర్షం వెలిబుచ్చుతోంది అరుణ. ఒరే కొండా, అయ్యగారికి స్నానం ఏర్పాటు చెయ్యి, నాయర్ మరో కూర ఎక్కువ చెయ్యి అన్నట్టు స్వీట్ పుడ్డింగ్ చెయ్యి, త్వరగా అయిపోతుంది. తరహా తరహాలుగా నౌకర్లకు పురమాయించుతోంది. నా చెల్లెలికి నాపై ఎంత అనురాగం, మురిసిపోయాడు శేఖరం. వదిన కూడా వస్తే ఎంత బాగుండేది, భోజనం చేస్తున్న అన్నకు ఎదురుగా కూర్చుని కొంత విచారస్వరంతో అన్నది అరుణ. అన్నవు, నీకున్న ప్రేమ పరాయి వాళ్ళకెలా ఉంటుందిలే, నా పైన అసలు ఇలా రాణించిందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది. శేఖరం మనస్సు కొంత బాధపడినా పైకి మామూలుగానే అన్నాడు. ఛా, ఎందుకు కాదంటుంది, నువ్వు బొత్తిగా అపార్థం చేసుకుంటున్నావు మీ వదినను. ఇద్దరం వస్తే పిల్లలు రావాల్సింది కదా, ఎంత ఖర్చో ఆలోచించావా? నాకైతే ఇక్కడ ఆఫీసు పని ఉన్నది కదా, కొంత ఖర్చు ఆఫీసు ఇస్తుంది, ఇంకా పైన నా చేతిది పడనే పడుతుంది, వాళ్ళిచ్చే అలవెన్సు ఏమూలకి అన్నాడు శేఖరం. అరుణ కళ్ళు ఆశ్చర్యంగా త్రిప్పింది. అదేమిటన్నయ్యా, ఆఖరికి వదిన నిన్ను కూడా తనలాగే తయారు చేస్తోందేమిటి? ఆనాటికానాడు నువ్వు కూడా ఖర్చు అనడం మొదలుపెట్టావు, నీ స్థాయి ఉద్యోగులంతా నీలాగే బ్రతుకుతున్నారా? ఓ ఊరైనా వెళ్లకుండా పిల్లలకి ఓ బట్టయినా కొనకుండా అంది. నవ్వలేక నవ్వాడు శేఖరం. భగవత్కృప వల్ల బావగారి ఐశ్వర్యం ఎప్పుడూ ఇలాగే ఉండాలి, మా స్థాయి కష్టాలు నీకెప్పుడూ తెలియకుండానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను అరుణ.
నవ్వేశాడు మనస్ఫూర్తిగా. కానీ అది నిజంగా ఆశీర్వాదమో లేక ఏమైనా అంతఃశ్లేష ఇమిడి ఉన్నదో అనే అనుమానం కలిగింది అరుణకు. ఆమె నిజమే అంతా. అందుకే ముఖంలో ప్రసన్నత మాయమైంది. ఏమో నీదంతా విడ్డూరమన్నయ్యా, జీతమంతా వదిన చేతిలో పోస్తావు, అమాయకుడవు, ఆవిడగారు అంతా చాటుగా దాచిపెడుతుందేమో అన్నది. భోజనం చేస్తున్నట్లుగాక గరళం రింగుతున్నట్లుగా ఉంది శేఖరానికి. పైకి అతడేమీ మాట్లాడలేదు, కానీ లోన ఆలోచిస్తున్నాడు. అరుణను, అరుణ వంటి వాళ్లను దైవం ఎలా సృష్టిస్తాడా అని. తాను ఆ గుమ్మంలో అడుగుపెట్టి అర్ధగంట ఇంకా అవ్వలేదు, అప్పుడే తన అర్ధాంగిపై 6,000 చాడీలు వినవలసి వచ్చింది. ఆడది అన్న నుండి ఆదరాభిమానాలను అందుకోవాలంటే అతడికి అర్ధాంగి మీద అనురాగాతిశయాలను నాశనం చేయాలా? అనుంగు భార్య పట్లనే వైముఖ్యత కలిగించాలా? అతి అమాయకులనబడే స్త్రీలు ఎంత రాజనీతిజ్ఞుల వలె ప్రవర్తిస్తారు? ఇంతింత చిన్న విషయాలకు కూడా సుకుమారాతి సుకుమారం, కోమలాతి కోమలం అంటూ స్తుతింపబడే స్త్రీ హృదయము, మనసు ఇంత వజ్ర సదృశ కఠోరత్వాన్నెలా కలిగి ఉన్నాయి? వదిన చాటుగా దాచుకుంటున్నదేమో, ఇంత నీచమైన మాటను అరుణ అన్న ఎదుటే ఎలా అనగలుగుతోంది? సాయంత్రం శేఖరం నిద్రలేచేసరికి ఎదురుగా అరుణ తయారైంది, చేతిలో పలహారం ప్లేటుతో. లేచావా, తొందరగా తిమ్ములు, ఊరు చూసి ఏదైనా సినిమా అది చూద్దువుగాని అంది. ఉదయం భోజనం సమయంలో మనస్సునావరించిన కలత, జుగుప్స ప్రస్తుతం లేవు శేఖరం మనస్సులో. చెల్లెలి ఆదరణకు గర్వపడుతూ ఉపహారం తినడానికి ఉపక్రమించాడు. తీరికగా గదినంతను పరికించుతున్న శేఖరం మనసున ఆ వైభవం చూసి ఆనందం లాస్యమాడింది. విలువైన అందమైన దుప్పట్లు, టేబుల్ క్లాత్లు, ఖరీదైన యాస్ట్రేలు, పూల కుండీలు, నవనాగరికమైన పెయింటింగ్స్తో గోడలు, ఇంటి నిండా వెండి సామాను, ఇంట ఏ గది చూసినా, ఏ మూల చూసినా అడుగడుగునా ఐశ్వర్యం తాండవిస్తోంది. ఎంత అదృష్టం అరుణది! ఇలా కలకలలాడుతోండే సోదరి సౌభాగ్యాన్ని, సంసారాన్ని చూడగల ధన్యత ఎందరు పురుషులకు దక్కుతుంది ఈ ఇలాతలంలో! మనసారా ఆనందించాడు శేఖరం. ఎప్పుడైనా ప్రభావతిని తీసుకుని రావాలి, చూసి సంతోషిస్తుంది అనుకున్నాడు. తొందరగా కానీ అన్నయ్యా, ట్యాక్సీకి ఫోన్ చేశాను, మరో పావుగంటలో వచ్చేస్తుంది, కాఫీ ఇస్తూ హెచ్చరించింది. ఎవరెవరో మీ బావగారి స్నేహితులు భోజనాలకు వస్తున్నారు, అంచేత కారు ఇక్కడే ఉండాలి, అవసరమవుతుందని నీకు ట్యాక్సీ ఏర్పాటు చేశాను, పిల్లల్ని ఎవరినైనా నీతో పంపుతాను, నేను రాలేను కదా అంటూ విషయ వివరణ చేసింది. దర్జాలు అంతస్తు గల చెల్లాయింట తనకు కూడా దర్జాగా సాగిపోతోంది. శేఖరం ఆనందం అవధులను అధిగమించింది. ఏం బావా, అంతా కులాసా? పొద్దున్నే వచ్చావట, నేనిప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి, సూర్యారావు పలకరించాడు లాంఛనప్రాయంగా. అవును బావగారు, చాలా బిజీగా ఉన్నట్లున్నారే అన్నాడు శేఖరం. ఇంకా అడుగుతున్నావా మెల్లిగా? ఊపిరి తీసుకోవడానికి కూడా తీరిక లేదయ్యా బాబు, వెళ్ళిరా ఊరు చూడ్డానికి, మనం హాయిగా రేపు కూర్చుని మాట్లాడుకుందాం అంటూనే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. శేఖరం మనస్సు చివుక్కుమన్నది. సూర్యారావు తమ ఇళ్లకు, తన ఇంటికి వచ్చిన నాటి కలుపుగోలుతనం ఈనాడు తన ఇంట కనబర్చడం లేదు. తప్పనిసరిగా ముక్తసరిగా మాట్లాడుతున్నట్లు ఉన్నది ధోరణి. ఇవాళ ఎవరో పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తున్నారు, ఎంతటి వాళ్ళైనా పై వాళ్లకు ఒదిగి ఉండాల్సిందే కదా, అందుకే ఆయన తనను తానే మర్చిపోయేంత బిజీగా ఉన్నారు, అరుణ సర్ది చెప్పింది శేఖరానికి. అతడు నమ్మాడు విధిగా. శేఖరంతో పాటు జయ బయలుదేరింది. అదేమిటి జయ, నువ్వెందుకు? రేణుయో ఎవరో వెళ్తారులే మామయ్యతో పాటు, అరుణ ఆరాటంగా అంది. లేదు, నేనే వెళ్తాను, నాకు ఇవాళ కాసేపు బయట తిరగాలని ఉంది, జయ ఖరారుగా అన్నది. నీ మొహం, ఇంటికెవరో వస్తుంటే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, ఎన్ని పనులు నాకు, అరుణ అగ్నిశిఖలా ఉన్నదా క్షణంలో. ఏం పనులమ్మా, అన్నింటికీ నౌకర్లు ఉండనే ఉన్నారుగా, నన్ను వెళ్ళని, నేనింట్లో ఉన్నా నీకేం ఉపయోగం ఉండదు, చచ్చే తలనొప్పిగా ఉంది నాకు, అరుణకు తీసిపోని పెంకితనంతో వాదిస్తోంది జయ. శేఖరం కల్పించుకున్నాడు, ఇంటికి పెద్దపిల్లవి, అమ్మకు కాస్త సాయంగా ఉండాలమ్మా, నేనొక్కడిని అయినా వెళ్ళగలను, జయకు బోధించుతూ ఉన్నట్టుగా అనునయస్వరంతో అన్నాడు శేఖరం. నిర్లక్ష్యంగా నవ్వింది జయ. నీకు తెలీదు మావయ్య, పద మనం వెళ్దాం, అమ్మ ఆరాటం వేరే ఉందిలే అంది. అరుణ కంగారు పడింది. జయ ఇంకేం చెప్పేస్తుందో అనే భయంతో, సరే వెళ్ళు వెళ్ళు, నీతో వాదించలేను నేను అంటూ శేఖరం దిశ తిరిగి చక్కటి నవ్వుముఖంతో ఏమీ జరుగునట్లే అన్నది. వెళ్ళిరా అన్నయ్యా, చూడాలన్నంతసేపు ఊరు చూసి మంచి సినిమా చూడండి, సెకండ్ షోకెళ్ళినా పర్వాలేదు, ఇంటికి తొందరగా చేరుకోవాలని పరిగెట్టుకురాకు, వచ్చిన వాడవు అన్నీ చక్కగా చూడు
అన్నది ప్రేమ ఉట్టిపడే స్వరాన. చేతికంది వచ్చిన పిల్లవు, కాస్త పని పాటలలో అమ్మకి ఆసరాగా ఉండొద్దు, అలాగేనా ఎదిరించడం? ట్యాక్సీ సాగిపోతుండగా మందలింపుగా అన్నాడు శేఖరం. జయ ఒక్కసారి అతడి వైపు చూసి తిరిగి వీధివైపు మొహం త్రిప్పింది, ఏమీ మాట్లాడకుండా. శేఖరం నవ్వాడు. ఏమిటమ్మా అది, ఆడపిల్లకి అంత ముక్కు మీద కోపం ఉండవచ్చా? 17 ఏళ్ల దానివి, చిన్నపిల్లవు కాదు. ఇప్పటినుంచి అమ్మ వెనుక తిరిగి అన్నీ నేర్చుకోకపోతే రేపు పెళ్ళయి వెళ్ళి నీ సంసారాన్ని ఎలా సంభాళించుకుంటావు అన్నాడు. జయ ముఖం రక్తారుణిమ దాల్చింది. పెళ్లి మాట విన్నందువల్ల సిగ్గుతో ఆమె వదనం అరుణవర్ణం పులుముకున్నదని భావించాడు శేఖరం. మరి ఏమీ తర్కించకుండా అతడు మౌనం వహించాడు. ఇక్కడికి కథ నాపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో ఎందుకు అంత ప్రేమ నటించింది అరుణ, ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది అనే విషయాలన్నీ కూడా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.